కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఎందుకంటే అరచేతిలో తీరబోసి మోచేతి వరకు నాకు మని చెప్తుంది అదే తీరం. అట్లా ఉంది కేసీఆర్ పరిపాలన రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగంలో చూసినా కానీ అన్నిట్లలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, భ్రష్టు పట్టించడాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చదువుకున్న యువతను చూస్తే మొన్న గ్రూప్ వన్ అన్నాడు. గ్రూప్ వన్ ఎన్నిసార్లు రద్దయిపోయిందండి. ఇప్పటికీ ఒక్కొక్క పేపరు మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా పేపర్ పాకిపోయింది. పేపర్ను డబ్బులకు అమ్ముకున్నారు. ఒక 20-25 లక్షల రూపాయలకు 15 లక్షలు 20 లక్షలు ఇట్లా అంగట్ల కూరగాయలు అమ్ముకున్నట్టు పేపర్లు అమ్ముకున్నారు. అంతేకాకుండా ఇలా గ్రూప్ టూ వాయిదా పడ్డది, డిఎస్సీ వాయిదా పడ్డది, ఇలా చదువుకున్న యువత అంతా అయోమయం అయిపోయారు, రోడ్ల మీద అయిపోయారు. ఇంటికొక ఉద్యోగం అన్నాడు ఆ రోజు. ఇలా ఉద్యోగాలు లేక యువతంతా, చదువుకున్న యువతంతా రోడ్ల మీద పడిపోయింది. ఈ విధంగా విద్యార్థి లోకాన్ని తీసుకుంటే ఈ విధంగా ఉంది. మరి అట్లే ఇప్పుడు రైతులను చూసుకుందాం, రైతుల పరిస్థితి చూసుకుందాం. రైతు బంధు ఒకటి ఇస్తున్నాను, రైతు బంధు అది కూడా సకాలంలో ఏమందలేదు. మొన్నటి నుండి అయితే సకాలంలో అందట్లేదు. అది అడగగా ఎలక్షన్లు అని చెప్పేసి మొన్న ఇస్తున్నావు. అది మరి రుణమాఫీ, ఎంతవరకు రుణమాఫీ అయింది? ఇవాళ ఇలా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను అడగండి, రైతులను అడగండి, 100,000 రూపాయలు రుణమాఫీ అను. రుణమాఫీ వచ్చిన రైతులు వాళ్ళ బకాయిలు 2018లో ప్రకటించిన రుణమాఫీ డబ్బులు మొన్నొచ్చి పడ్డాయి. మొన్న అది కూడా చాలామందికి రానే లేవు. మరి ఆ రుణమాఫీ డబ్బులు వాళ్ళ వడ్డీల కిందకే అయిపోయినాయి. మరి అది అసలు అట్లే ఉండిపోయింది, కుప్పలు తెప్పలుగా. మరి ఇంకా చూసినట్టయితే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇంకా మళ్ళీ ఇంకా బీసీ బంధు అన్నాడు. ఆ బీసీ బంధులు ఎవరికి వచ్చినాయి? అందరికీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు. ఎవరైతే వాళ్ళు చెప్తే వాళ్ళ మోచేతి నీళ్ళు అవుతున్నారో, ఎవరైతే వాళ్ళకి పని చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చారు. నిజంగా ఒక పేదవాడు, ఒక బీసీ వృత్తులకు ఎవరికైనా వచ్చినాయా? అది చూసుకోండి. మైనార్టీ బంధు తీసుకోండి, దళిత బంధు తీసుకోండి. స్వయంగా సీఎమే చెప్పిండు దళిత బంధువులు అక్రమాలు అన్యాయాలు జరిగినాయని చెప్పేసి. ఎట్లా అంటే స్వయంగా మీరు కమిషన్లు తీసుకుంటున్నారని సీఎం చెప్పిండు. అంటే ఈ విధంగా కేసీఆర్ పరిపాలన ఎంత దుర్మార్గక పరిపాలన, ఎంత అవినీతి పరిపాలన, ఎంత మోసపూరిత పరిపాలన అన్నది అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం అభివృద్ధి సాధించిన దానికంటే ఎక్కువ అన్యాయాలకే గురైపోతున్నాము. ఇలా ఏ రంగం చూసుకున్నా, మీరు ఏ రంగంలోనైనా చూడండి, ఇలా మహిళలు ఇప్పుడు చదువుకున్న మహిళలు అని అన్నాం, చదువుకున్న మహిళలు కూడా ఇలా మళ్ళీ ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా అన్యాయాల అక్రమాలకు గురైపోతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఈయన తన కుటుంబం మాత్రం, బిడ్డ, అల్లుడు, కొడుకు, తన ఫామ్ హౌజ్, ఈ తెలంగాణ రాష్ట్ర నిధులన్నీ వాళ్ళ ఫామ్ హౌజ్కు తీసుకుపోయి వాళ్ళ ఫామ్ హౌజ్ను మాత్రం గొప్పగా కట్టుకున్నారు. దానికి నాలుగు రహదారులు నిర్మించుకున్నారు. ఇలా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నాడు మొన్న. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఎక్కడ ఇండియాలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పిండు. ఎంత తక్కువ కాలంలో పూర్తి చేసామని చెప్పిండు. నిన్నటికి నిన్న ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగు స్తంభాలు కుంగిపోయినాయి అని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎంత అన్యాయంగా ఉంది, ఎంత అవినీతి పరంగా జరుగుతుంది కేసీఆర్ పరిపాలన అన్నది మనకు అర్థమవుతుంది. గజ్వేల్లో ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తుందన్న ప్రకటించారు, ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని? 100% ఈటెల రాజేందర్ గారే గెలుస్తారండి. ఎందుకంటే జనము కేసీఆర్ గారు చెప్పే మాయల మరాఠీ మాటలకు, ఆయన పంచే డబ్బులకు, ఆయన పంచే మద్యానికి, మాంసానికి జనం తీసుకున్నా కానీ ఎవరైతే ప్రజల గుండెలలో ఈటెల రాజేందర్ గారు ఒక్కరే ప్రజల గుండెలలో స్థిరమైన స్థానం ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇలా బడుగు బలహీన వర్గాల బిడ్డ, పేదల కోసం పోరాడే ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు కాబట్టి గజ్వేల్ ప్రజలు తిరిగి మళ్ళీ ఈటెల రాజేందర్ గారిని హుజూరాబాద్లో ఎట్లయితే అసలు రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ వైపు మళ్ళించిండు నిధులన్నీ. అయినప్పటికీ హుజూరాబాద్లో మనం ఓడిపోయారు. అదే చరిత్ర ఇక్కడ గజ్వేల్లో కూడా పునరావృతం అవుతుంది. తిరిగి మళ్ళీ ఈటెల రాజేందర్ అది భయపడే కేసీఆర్ గారు కామారెడ్డిలో కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈసారి గజ్వేల్లో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే. ఈటెల రాజేందర్ గారు మళ్ళీ అక్కడ నుంచి గెలుపొంది, రెండు స్థానాల నుంచి గెలుపొంది, ఈసారి హ్యాట్రిక్ సాధిస్తాడని చెప్తున్నాం. నేను గజ్వేల్ మండలంలోని రంగపేట గ్రామ బీసీ అభ్యర్థిని, బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని. ఇవాళ అగ్ర కులాలు కలిపి ఈ కులమత భేదాలు అనేసి ఇవాళ గజ్వేల్లో మళ్ళీ అహంకార కూర్తతో కూర్చున్నటువంటి కేసీఆర్ని గెలిపించాలని అనుకుంటున్నారు. అది కంపల్సరీ కేసీఆర్ గెలుస్తాడని ధీమత ఉన్నారు. కానీ ఇవాళ గజ్వేల్ గడ్డ పైన బీసీ కులాలకు సంబంధించిన అన్ని వర్గాలు ఒక్కటిగా ఏకమై ఇవాళ గజ్వేల్లో తగిన కేసీఆర్కి తగిన బుద్ధిని చెప్పాలని
బీసీ కుల వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఏకమై ఏకదాటిగా ఉండి ఇవాళ ఈటల రాజేందర్ అన్న గారికి మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకొక విషయం ఏమనగా ఈ అహంకారంతో కూడినటువంటి కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఎన్ని హామీలు నెరవేరాయో ఈ గజ్వేల్ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి తెలుసు, గజ్వేల్ ప్రజలకు తెలుసు, గజ్వేల్ నియోజక ప్రజలకు తెలుసు. ఇప్పుడు అదే గజ్వేల్ ప్రజలను నమ్ముకొని తెలంగాణలో ఇంకేదో సాధిస్తాను ఇంకేదో చేస్తాను అన్నట్టుగా అహంకారంతో ఈ కేసీఆర్ గారు గజ్వేల్ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు గజ్వేల్లో నాలుగురు ఇన్ని గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక నాలుగు సార్లు కూడా పర్యటించలేకపోయారు. గజ్వేల్ అతనికి గజ్వేల్ పేరు గజ్వేల్లో కార్యాలయం ఉన్నది తప్ప అతనికి ఫామ్ హౌస్తో మళ్ళీ ఇక్కడ ప్రగతి భవన్ తప్ప అతనికి దారి లేదు గజ్వేల్ రావడానికి. అదే ఆ దారిని మూసివేయాలని అతని ఫామ్ హౌస్కి అంకితం చేయాలని ఇవాళ బీసీ వర్గాలన్నీ ఏకమై ఆ ఏకమై ఒకే ఒక మాట పైన ఇవాళ బీసీ కులానికి బీసీ వర్గానికి చెందినటువంటి ఈట రాజేందర్ అన్న గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీ కుల బీసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇది గజ్వేల్ గడ్డపైన ఈసారి ఖచ్చితంగా కమలం పువ్వు ఈటల రాజేందర్ అన్న గారు గెలుపుతోని ఈ కేసీఆర్కి బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మీ వినోద్ కుమార్ ముదిరాజు. గజ్వేల్ నిజవర్గం వర్గాల మండలం కిసాన్ మోర్చా పల్లెటూరు రాజు. రైతులకు సామాన్య రైతు జీవనోపాధి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఒక పంట వేసుకుంటే నష్టపోతే పంట నష్ట పరిహారం ఇట్లా ఇచ్చే అవకాశం 9 సంవత్సరాల్లో ఏ రైతు ఎరగలేదు. రైతు రుణమాఫీ అని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు కానీ ఎంతమందికి మాపైందో రిపోర్టులో చూస్తే సగం మందికి మాపైంది. 100,000 రూపాయలు తీసుకుంటే వడ్డీ శాతమే 75,000, ఇంకా అట్లాగనే ఉంది. అసలు మాపైంది 5 సంవత్సరాల పరిధిలో 75,000 వడ్డీ నిలకడగా అట్లనే ఉంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్లో రైతు రుణమాఫీ పెట్టలేదు. మన పెంచిన బీమా పథకంలో పంట నష్ట బీమా ఇప్పటి వరకు అమల్లోకి వస్తలేదు. అదే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానన్న కేసీఆర్ ప్రధానమంత్రి గారేమో సబ్సిడీలో యూరియా డిఏపి ఎంతో శాతం ఇస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తాం కానీ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గజ్వేల్ సామాన్య రైతులో ఒక విద్యార్థిని చదివించుకున్నాం తన కుటుంబం నుంచి మంచి జీవితం ఇప్పించామంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తామంటే ఉపాధ్యాయులు లేరు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే రైతుకు ఏం న్యాయం చేస్తాం? ఒక రైతు తనకు ఆశలు ఎన్నో ఉంటాయి. ఇప్పటివరకు తన పొలంలో ఏమన్నా సాయిల్ టెస్టులు చేద్దామని చేసిన నాదుడు లేడు. ఎప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ కోసమే డ్యూటీ చేస్తున్నారు కానీ ఆ రైతులు ఆవేదన ఏంటంటే కొనుగోలు సెంటర్లో ఇట్లా నిర్లక్ష్యం. రోజుల తరబడి వేటి చేస్తూ అక్కడనే మొలకలు వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ కొనుగోలు సెంటర్ల నుండి ప్రైవేట్ వాళ్ళ కొనుగోలు సెంటర్ నుంచే తరలించారు. నెక్స్ట్ గజ్వేల్ ఎవరు గెలుస్తున్నారు? నెక్స్ట్ గజ్వేల్లో ఈటల రాజేందర్నే గెలిపిద్దామని మన ప్రజలు బాగా అనుకూల పరిస్థితుల్లో వాతావరణం కనిపిస్తున్నాయి. దానికి మేము గత 9 సంవత్సరాల నుంచి బీజేపీ తరఫున మార్పు కోరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.